మెగాస్టార్ చిరంజీవి గారు కొరటాల శివ సినిమాగా మొదలైన ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ వచ్చి చేరారు. అది చివరకు రామ్ చరణ్ చిరంజీవి మల్టీ స్టారర్ గా మారిపోయింది. ఇది వరకు చిరంజీవి గారి పాత్రకు సంబంధించిన టీజర్ వచ్చేసింది. ఇక తాజాగా రామ్ చరణ్ ను సిద్ధ పాత్రలో చూపిస్తూ టీజర్ ను విడుదల చేశారు. రామ్ చరణ్ మాస్ యాంగిల్, ధర్మస్థల్ విజువల్స్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతి ఒక్క అంశం అదిరిపోయింది. ఇక ఈ చిన్నపాటి టీజర్ తోనే అంచనాలు ఆకాశానంటిపోయేలా ఉన్నాయి. సిద్ధ పాత్ర ఎలా ఉంటుందో చిన్న టీజర్ లోనే చూపించేశాడు కొరటాల శివ. టీజర్ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ షాట్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంది. చిరుతపులి, పులిబిడ్డ రెండు అలా కొలను పక్కన దప్పికి తీర్చుకుంటున్నాయి. మరో పక్కనే చిరంజీవి గారు, రామ్ చరణ్ లు కూడా కనిపిస్తారు. ఇక అంతకు మించిన వర్ణన ఏది అవసరం లేదు. ఒక్క డైలాగ్ చెప్పకుండా ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూపించి కొరటాల శివ తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. రామ్ చరణ్ అభిమానులు తమ అభిమాన నటుడికి సంబంధించిన వరుసగా అప్డేట్లు వస్తూ ఉండడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక సిద్ధ టీజర్ పై పలువురు స్పందిస్తూ ఉన్నారు. తాజాగా టాలీవుడ్ అలనాటి హీరోయిన్ సిమ్రాన్ గారు స్పందించారు. ఆచార్య మూవీలో చిరంజీవి తనయుడు చరణ్ నటిస్తున్నారంటే ఏదో తెలియని ఫీలింగ్. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ ని చూశా. లాస్ట్ లో చిరుత విజువల్స్ అయితే చాలా బాగుంది. తండ్రి కొడుకులను చూసి పులే భయపడేట్టు ఉంది ఆ సీన్ అంటూ అన్నారట సిమ్రాన్ గారు. ఇక మొత్తంగా సిద్ధకు ఈ చిత్రం ఎంత ఇంపార్టెన్స్ ఉండేది అర్థమవుతోంది. సిద్ధ పాత్రలో రొమాన్స్, రౌద్రం అన్ని ఉన్నాయని చూపించాడు. ఇక సోను సూద్ తో రామ్ చరణ్ చేసిన ఆ పోరాట దృశ్యం అదిరిపోయింది. పూజ హెగ్డే తో రామ్ చరణ్ కెమిస్ట్రీ హైలైట్ అయ్యేలా ఉంది. మొత్తానికి ఫిబ్రవరి 4న రికార్డులు బద్దలవ్వాల్సిందే.